కామారెడ్డి పట్టణం బంద్ బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి పట్టణం బంద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ లో భాగంగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటుగా ప్రైవేట్ పాఠశాలలు, షాపింగ్ మాల్లు, పెట్రోల్ బంకులు, పలు వర్తక వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్ కు ప్రజల నుంచి కూడా పూర్తిగా మద్దతు లభించింది. ఈ బంద్ కారణంగా పట్టణంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లింగం మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు కామారెడ్డి పట్టణ బంద్ కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ బంద్ కు అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు, పలు దుకాణాలు, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొననున్నట్టు తెలిపారు. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ మాత. బంగాళీతో హిందువులపై దాడులను వెంటనే బంగ్లాదేశ్ హిందువులపై దాడులను వెంటనే హిందువులపై హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి సమరకాండకు నిరసనగా వారికి సంఘీభావంగా కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి స్పందించి కామారెడ్డిలోని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటించడం జరిగింది. వారికి నిజంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మా బంద్ యొక్క ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలపడము, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క యోగక్షేమాలు చేసే విధంగా ఆ దేశ ప్రభుత్వాన్ని సూచించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను విన్నవించడానికి, మా నిరసన తెలపడానికి బంద్ను పాటించడం జరిగింది. ఈ బంద్లో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. వారందరికీ మరొకసారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ధన్యవాదాలు. బంగ్లాదేశ్లోని హిందువులపై అకారణంగా, దౌర్జన్యంగా, ఎంతో హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కూడా కలిసివేసింది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణానికి సంబంధించి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్ లింగం గారు నడుం బిగించి వ్యాపారస్తులందరం కూడా మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా అభినందనీయం. ఇలాంటి సంఘటనలు పునరావాసం కాకుండా దాని నిరసనగా భారత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఇంతకుముందు స్పందించినట్టు మా నిఘా వర్గాలు కానీ అన్ని తెలియజేశాయి. ఇక నుంచి కూడా బంగ్లాదేశ్లో అల్లర్లు ముగిసే వరకు కూడా సరైన చర్యలు తీసుకొని ఆ దేశానికి సంఘీభావంగా చర్యలు చేపట్టి ఆ అల్లర్లను, విద్వాంసాలను అన్నింటినీ కూడా అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా భారత ప్రభుత్వం నడుం బిగించాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ యొక్క బంద్కు సంఘీభావం తెలుపుతూ మన బంగ్లాదేశ్, ఏదైతే బంగ్లాదేశ్లో మన హిందువులకు, హిందువులపై జరుగుతున్న మారణక హోమాన్ని ఆపడానికై ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ ఈ యొక్క మన ఈ బంద్ను మనం పాటిస్తున్నాము. దీనికి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైనటువంటి లింగం గారికి మరియు మిగతా సభ్యులందరికీ, మా యొక్క క్లాత్ మార్చెంట్ అసోసియేషన్, బట్టల వర్తక సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ముందు ఏవైనా కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ జన చైతన్యాన్ని తీసుకొచ్చి ఇలాంటి మారణ హోమాలు జరగకుండా ఉండడానికి గాను ఇటువంటి సలహాలు, సూచనలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం ఈ కామారెడ్డి యొక్క పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్కు సహకరిస్తున్నందుకు